శనిదేవుడు అంటే అందరూ భయపడతాం. కానీ రావణాసురుడు శనిదేవుడిని ఎందుకని బంధించి చెరసాల్లో పెట్టాడో తెలుసా? రావణాసురుడు వేదాల్లోనే కాదు జ్యోతిష్యంలో కూడా నిపుణుడు. రావణాసురుడు కొడుకైన మేఘనాథుడు జన్మించే సమయానికి గ్రహాలన్నీ ఉచ్చ స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో అన్ని గ్రహాలని 11వ స్థానంకి వెళ్ళమని ఆదేశిస్తాడు. రావణాసురుడికి భయపడి అన్ని గ్రహాలు 11వ స్థానంకి వెళ్లి నిలుస్తాయి. కానీ ఒక్క శనిదేవుడు మాత్రం రావణాసురుడి మాటలు పట్టించుకోకుండా 12వ స్థానంకి వెళ్తాడు. దాంతో కోపగించిన రావణాసురుడు శనిదేవుడితో యుద్ధం చేసి ఓడించి బంధించి లంకా నగరంలో ఉన్న చెరసాల్లో సంకెళ్లతో కట్టిపడేస్తాడు. అలా వేలయేళ్ళు చెరసాల్లోనే ఉండిపోతాడు శనిదేవుడు. మళ్ళీ సీతమ్మని వెతుక్కుంటూ హనుమంతుడు లంకకి వచ్చినప్పుడు సంకెళ్లతో బంధించి ఉన్న శనిదేవుడిని చూసి ఆ సంకెళ్లు తెంపి శనిదేవుడిని విడిపిస్తాడు. దాంతో శనిదేవుడు హనుమంతుడు భక్తులు ఎవ్వరికీ శని ప్రభావం చూపించను అని హనుమంతుడికి మాట ఇస్తాడు. ఇంకా అప్పటి నుంచి హనుమంతుడు రావణాసురుడిని పట్టి పీడించి రావణుడి లంకను దహనం చేసి ఆఖరికి రావణాసురుడి పతనంకి ముఖ్య కారకుడు అవుతాడు. అందుకనే అందరూ చెప్పండి జై బజరంగ బలి.